ప్రతి పేదవాడు సొంతింటిని నిర్మించుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మహాయజ్ఞం సంకల్పించారు. కులమత భేదం లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో జగనన్న ఇళ్ల నిర్మాణం చేపట్టారని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లాపేట గ్రామంలో వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు భూమి పూజ కార్యక్రమంలో సాలూరు శాసనసభ్యులు పిడికి రాజన్నదొర పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నవరత్నాల్లో ఒక భాగమైన ప్రతి పేదవాడు సొంతిని నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యజ్ఞాన్ని సంకల్పించారని అన్నారు. కుల మత భేదం లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. అలాగే జాయింట్ కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ మెంటాడ మండలంలో మొదటి విడత గృహ నిర్మాణంకు 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల ఇళ్లు ఒకేసారి మంజూరు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారత ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి భారతదేశంతో కన్నా ఎక్కువ మనం మంజూరు చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు, మన జగనన్న, అంటే ప్రతి ఒక్కరికి కూడా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, పేదరైన ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉండాలనే మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ సంకల్పం చేశారు. దీన్ని మనం వినియోగించుకోవాలి. ఈ 30 లక్షల ఇళ్లలో 15 లక్షల 60 వేల ఇళ్లు మొదటి విడతగా తీసుకుంటారు. అలాగే మనం మన జిల్లాలో కూడా 98 వేల ఇళ్లు మొదటి విడతగా తీసుకుంటున్నాం. అలాగే మన నియోజకవర్గంలో కూడా 8 వేల ఇళ్లకు పైన మనం మొదటి విడతగా తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరినీ ప్రోడించవలసిన బాధ్యత ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలు, అధికారులు, వేదిక ముందు వాళ్ళ చైతన్యం రగిలించారు. అంటే తప్ప మనం తర్వాత వరకు మనం మీరు జగన్ ఇంతకుముందు టీవీలో చెప్పాడు, పేపర్లో చెప్పాడు, కట్టేసి ఇస్తామంటే కాబట్టి మనకు ఆయన కట్టేసి ఇస్తారనుకుంటే చివరికి మనం ఇల్లు లేని వాళ్ళం అయ్యే పరిస్థితికి వస్తాం. ఎందుకంటే ప్రభుత్వం కట్టాలని అనుకుంటారు అందరూ కూడా. కానీ 30 లక్షలు ఇప్పుడు కడతారు అధికారులందరూ వచ్చి. అదే మన ఇల్లు మనం నమస్కారం. మా సొంత స్థలం నెరవేరింది. మాకు సొంత స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 180 గ్రాంట్ మంజూరు చేసినందుకు నా ధన్యవాదాలు.